హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఉగాది రోజు బ్లాగ్. సో నేను మార్నింగ్ నుంచి అంటే కంప్లీట్ బ్లాగ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడేమో మా ఆయన నాకు కాఫీ కల్పిస్తున్నారు, సో నేను కల్పిస్తాను చాలా డేస్ అయింది కదా అని సరే అని చెప్పాను. నేనేమో ఇక్కడ గోబీ అలాగే శనగపప్పు నానపెట్టుకున్నాను అన్నమాట. సో కర్రీ చేస్తున్నాను అది, అందుకని. ఇక్కడేమో హరిగారు సీరియస్గా కాఫీ కల్పిస్తున్నారు, అయిపోయింది. సో హ్యాపీగా కూర్చొని తాగేస్తాం ఇద్దరిమి. సో టీ చాలా బాధపడతారండి కాఫీ కంటే కూడా. సో కానీ టీ వద్దు, కాఫీ కలుపుతా అన్నారు. సరే, నాకు కూడా కొంచెం హెడ్ఏక్ ఉంది, తాగుతలేదంటే సరే అన్నారన్నమాట. సో మార్నింగ్ నా రొటీన్ అంతా తీసేసుకున్నాను. అంటే నేను మార్నింగ్ లెమన్ వాటర్ తాగుతా కదా, అది అలాగే ఒజివా తాగేసిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్లీ టైం 10:45 అన్నమాట. సో ఆ టైంకి మేము ఇంకా కాఫీ కలుపుకొని తాగుతున్నాను. ఇంకా అప్పటి నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఇంకా టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంటే చూస్తున్నారు. ఇంకా గోబీ కర్రీ స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఎలా చేస్తానో, మా నాన్నకి కర్రీ అంటే చాలా చాలా ఇష్టం, అందుకోసం అని చెప్పి నేను చేస్తున్నాను మా అమ్మ చేయకుండా. ఈ మధ్య వంట అంతా మా అమ్మ చేసేస్తున్నారు కాబట్టి నేను షూట్ చేసుకునేదానికి కూడా టైం లేదు, అందుకే బ్లాగ్స్ అనేటివి షేర్ చేయలేకపోతున్నాను. సో ఇంక నుంచి అలా కాకుండా నేను అన్నీ షూట్ చేసి మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా. ముందైతే ఈ గోబీ నేను మంచిగా క్లీన్ చేశాను, కానీ మళ్ళీ మీకు చూపించడానికి చెప్తున్నాను. కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోండి. ఏ వెజిటేబుల్ అయినా అలా వాష్ చేసుకోండి. కొంచెం నిమ్మకాయ కూడా పిండి, తర్వాత ఇక్కడ శనగపప్పును ముందే నానపెట్టాను కదా, ఇవి కుక్కర్లో వేసేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇవి రెండు కూడా వేసేసి తగినన్ని వాటర్ యాడ్ చేసి ఒక్క విజిల్ మాత్రమే దీన్ని మనం కుక్ చేసుకోవాలి, లేదంటే గోబీ చాలా ఉడికిపోతుంది అన్నమాట. నేనైతే ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను, ఒకటే విజిల్కి కుక్ చేసుకోండి, ఎక్కువ పెట్టద్దు. సో ఈలోప టమాటా అన్నీ తరిగేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ పాయసం చేసేస్తున్నాను మా వాళ్ళ కోసం. ముందే ఇక్కడ కొంచెం ఘీ వేసి సేమియాని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఒకేసారి అన్ని పనులు చేసేస్తున్నాను అన్నమాట. ఈరోజు రసం కూడా చేస్తున్నాను, ఇంకా అన్ని పనులు ఒకేసారి అయిపోవాలనేసి టకటక చేసేస్తున్నాను అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను కదా, సో అది ఫ్రై అయిపోయింది. తర్వాత సగ్గుబియ్యం ముందే నానపెట్టుకున్నాను, ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి మూత పెట్టేశాను అన్నమాట. ఆ పక్క పెట్టేసి ఇంకా కర్రీ కూడా చేసేద్దామని చేసేస్తున్నాను. సో ఇక్కడేమో కడాయిలో ఆయిల్ వేసి, తర్వాత పోపు దినుసులు వేసి, ఉల్లిపాయలు ఆనియన్స్ వేసాను, తర్వాత టమాటా కరివేపాకు కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా కలిపేసుకున్నాను, మూత పెట్టేశాను. ఈ టమాటా మగ్గే లోపల మనం ఇక్కడ ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి, దీంట్లో ఇంకా బెల్లం వేసేస్తున్నాను. బెల్లం ఏంటంటే మనం చివరిన వేసుకుంటే కనుక పాలు విరిగిపోకుండా ఉంటాయి. సో నేనైతే కొంచెం ముందే వేసాను అన్నమాట, కానీ పాలు అంతగా విరగలేదు. సో బెల్లం పాయసం చేసేటప్పుడు ఇదే అన్నమాట టిప్ మనకు, పాలు అన్నీ వేసేసినాక చివరిలో వేసుకుంటే బెల్లం అనేది పాలు విరిగిపోకుండా ఉంటాయి, ముందే వేసేస్తే పాలు విరిగిపోతాయి. సో కొంచెం బెల్లం కొంచెం షుగరే కదా, ఏం కాదులే అని వేసేసాను నేను. అది కొంచెం కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా, ఈ సేమియా మొత్తం కూడా దీంట్లో వేసాను. సో ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక పాలు అనేది యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం ఇంకా టేస్ట్ చూసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసేస్తే పాయసం రెడీ. కొంతసేపు తర్వాత సేమియా ఉడికిపోతుంది కదా, తర్వాత ఇంకా మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇవన్నీ వేసేసుకోవచ్చు, అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని నీతిలో వేసుకోవచ్చు. ఇది నేనైతే ఇది కిచెన్లో చూపించాను రెసిపీ, అందరికీ తెలుసు కానీ ఇక్కడ షేర్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు కంప్లీట్ బ్లాగ్ కదా, సో అందుకోసం చూపిస్తున్నాను. ఇక్కడేమో ఇంకా కర్రీ రెడీ అయిపోయింది, ఐ మీన్ అదే టమాటా మొత్తం మగ్గిపోయింది. సో ఈ ముందుగా ఉడకబెట్టుకున్న గోబీ శనగపప్పుని దీంట్లో వేసేసుకున్నాను, తర్వాత కొంచెం జీలకర్ర పొడి, తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం. దీంట్లో పచ్చికారం వేసాం కాబట్టి వెండి కారం వేయక్కర్లేదు, కానీ వేస్తున్నాను నేను, కొంచెం పచ్చిమిరపకాయ కారంగా ఉంటుందని చెప్పేసి. తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేశాక దీంట్లో కర్రీకి ఇదే స్పెషల్ అన్నమాట, వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి, సూపర్ ఉంటుంది టేస్ట్. అయిపోయింది కర్రీ, ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. 10 నిమిషాలు కూడా అవసరం లేదు, 5 మినిట్స్ అలా వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మనం సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకుందాం, సూపర్ ఉందండి నిజంగా కర్రీ. తర్వాత వచ్చేసి రసం పోపు పెట్టేసుకుంటున్నాను. రసం రెసిపీ ఆల్రెడీ నేను చాలాసార్లు షేర్ చేశాను, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో కూడా పిక్స్ పెడుతున్నారు, చాలా బాగుంది అక్క మీ రసం అని. థ్యాంక్ యూ. బోల్డ్ అండ్ రెసిపీస్ వస్తాయి మనకు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్లో, డెఫినెట్గా మీరు అందరూ ఫాలో అవ్వండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ కూడా, మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉండాలి. అది పోపు పెట్టేశాను కదా, సో ఇంగు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి రసంలో. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను జీడిపప్పు ఫ్రై చేసేసుకుంటున్నాను, కొంచెం ఘీ వేసి పాయసంలోకి.
పాయసంలో దాన్ని వేసేసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఈ రసం స్పెషల్, దీన్ని నేను తెల్లనివ్వనండి, అంటే కొంచెం బుడకలు వచ్చేటప్పుడు మాత్రమే రసం పౌడర్ వేసి దించేసుకుంటాను. అలా చేస్తేనే ఈ రసం చాలా టేస్ట్ ఉంటాయి. తెల్లిపోతే ఏంటంటే, అంటే బాగా మసిలిపోతే ఏంటంటే టేస్ట్ చాలా మారిపోతుంది అన్నమాట. అందుకే ఇక బుడకలు వచ్చేటప్పుడు మాత్రమే దించేసుకొని పోసేసుకోవాలి రసం పౌడర్ వేసేసి, తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి, అంతే అండి. చాలా సింపుల్, డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా ఎవరన్నా ట్రై చేయకపోతే. హాయ్ లక్కీ లాలీ. ఏం తింటున్నారు మీ ఇద్దరు? బాగుందా? ఎవరు చేశారు? ఎందుకు ఇచ్చారు హాలిడేస్ లక్కి? అందుకనా? నువ్వు చెప్పు, ఏమైనా సేఫ్గా ఉండండి, ఇంట్లో ఉండండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, మాక్సిమం ఇంట్లో ఉండండి. ఎప్పుడు దాకా ఉండమన్నాడు ఇంట్లో అప్పుడు దాకా ఉండండి. ఓకే, సే బాయ్. బాయ్ బాయ్. హ్యాపీ ఉగాది చెప్పరా బుజ్జి తల్లి. చెప్పాను. మళ్ళీ సార్ చెప్పు. హ్యాపీ ఉగాది. ఇంకా అంతేనా? సో తర్వాత వచ్చేసి ఇంకా మా నాన్న అందరు స్నానం చేశారు. సో మా అమ్మ అలాగే నేను హరి మాత్రం ఉన్నాం అన్నమాట. నేనేమో వంట చేసుకుంటున్నాను. ఇక్కడ మా నాన్న మా పిల్లలతో పాటు కూర్చొని పాయసం తింటున్నారన్నమాట. ఇప్పుడు బాగున్నారండి, చక్కగా కూర్చోగలుగుతున్నారు కొంతసేపటి వరకు. సో మా నాన్నని చూడండి, చాలామంది అన్నారు నిజంగా మూల మీరు మా నాన్నలాగే ఉన్నారని. సేమ్ అచ్చుకుద్దినట్టు నేను మా నాన్నలాగా ఉంటాను, మా అన్నయ్య వచ్చేసి మా అమ్మలాగా ఉంటారన్నమాట. సో ఇక్కడ మా వాళ్ళందరికీ పాయసం ఇచ్చేసాను, పాయసం తినేసేయండి అని వేడిగా అని చెప్పేసి. సో మీరేం చేశారండి ఈ ఉగాది? సో మీ ఇంట్లో ఉన్న వాటితోటి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మనం హ్యాపీగా అంటే ఇంకా బాగా చేసుకుందరు, కానీ ఇప్పుడైతే కనుక మనకు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మన ఇంట్లో మనం హ్యాపీగా స్టే చేయడం చాలా చాలా సేఫ్, మనకే కాదు మన దేశానికి కూడా. సో అందరూ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ హరి కూడా తినేస్తున్నారన్నమాట పాయసం. తర్వాత ఏమో మా అమ్మని చూపిస్తారండి బయట కూర్చుని వెళ్ళి నేను రాను అని. సరే అని నేను ఇంకా చూపిస్తుంటే నవ్వుకుంటుంది అన్నమాట. సో ఇది నేను లేసరికి చేసేస్తుందండి అమ్మ. అమ్మ రెసిపీస్ షేర్ చేయమంటున్నారు అందరూ, బట్ నేను లేజీగా లేస్తున్నాను అమ్మ ఉంది కదా అని. ఆలోపే వంట చేసేస్తుంది అన్నమాట 5 o'clock లేసి. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది. సో ప్రస్తుతం ఇండియా లాక్డౌన్ లో ఉంది కదండి, సో మనం కూడా ఇంట్లోనే ఉండి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మనకు మనం సేఫ్ అవ్వడం కాకుండా మనం మన దేశాన్ని కూడా మనం రక్షించుకున్నట్టు ఉంటుంది. సో అందరూ దీనికి సహకరించి అందరూ స్టే సేఫ్ అట్ హోమ్, ఇంట్లోనే ఉండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. అంటే మన ఇంట్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో వాటితోటే ఇయర్ని ఉగాది సెలబ్రేట్ చేసుకోండి అందరూ. సో ప్రస్తుతం అయితే పరిస్థితులు బాగోలేవు కాబట్టి కరోనా అనేది చాలా చాలా మహమ్మారి అండి నిజంగా. సో మీరెవ్వరు కూడా కంగారు పడకుండా ఇంట్లో హ్యాపీగా స్టే చేయండి. అలాగే 1 hour ఎవ్రీ 1 hour చేతులు కడుక్కోండి. అలాగే శానిటైజర్ అప్లై చేసుకోండి. శానిటైజర్ అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే ఆల్కహాల్ బేస్డ్ ఉన్నది అప్లై చేసుకుని కిచెన్లోకి అయితే వెళ్ళి వంట చేయకండి. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను నేను, అందుకే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత వెళ్ళి వంట చేసుకోండి. బయట కిచెన్లో అంటే ఫైర్కి దూరంగా వచ్చినప్పుడు మాత్రమే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ని అప్లై చేసుకోండి. సో కొంచెం అది కూడా మనం కేర్ తీసుకోవాలి కాబట్టి అలాగో కూడా కేర్గా ఉండండి. అలాగే ఎక్కువ ఏంటంటే చాలా మంది కరోనా అంటే అలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది అని భయపడుతున్నారు కదా. సో అలాంటి భయాలు ఏమొద్దు, అదొక పెద్ద మహమ్మారే నిజమే. కానీ నార్మల్ జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా అదే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు కనుక మీకు ఏదైనా సివియర్గా అనిపిస్తున్నట్లయితే ముందు మీరు డాక్టర్కి వెళ్ళి చెకప్ చేసుకోవడం సేఫ్. సో కంగారు పడకండి. అలాగే హోమ్ రెమెడీస్తో అయితే ఈ కరోనా వ్యాధి అనేది అస్సలు పోదు, అది మాత్రం అపోహ. సో మీరు ఇంట్లో సేఫ్గా స్టే చేయడమే దీనికి మంచి ప్రికాషన్ అండి. సో మనకి ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వకుండా మన ఇంట్లో మనం స్టే చేసినట్లయితే కనుక సో వైరస్ అనేది చచ్చిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో హ్యాపీగా స్టే చేసుకొని మనకి ఇలాంటి అవకాశం మళ్ళీ కూడా రాకపోవచ్చు మన ఇంట్లో హస్బెండ్ పిల్లలు అందరు కలిసి స్టే చేసేటట్టు. అందుకే ఇప్పుడు ఇది మనం ఇలా మనం ఎంజాయ్ చేసుకుంటూ మన దేశాన్ని మనం రక్షించుకుందాం, ఓకేనా?
సో ఈరోజు అయితే మా బ్లాగ్ చాలా సింపుల్ గా ఉంటుంది. సో మా ఆయనకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు. సో తను కూడా వచ్చేసారన్నమాట, వచ్చేసి 3 to 4 5 days అవుతుంది. సో తను కూడా ఇంట్లోనే ఉంటున్నాం మేమైతే. ఏదన్నా అవసరం అనిపిస్తే, వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా అవసరం అనిపిస్తే మాత్రం కొంచెం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకుని వెళ్ళండి, అలాగే శానిటైజర్ అప్లై చేసుకుని వెళ్ళండి. కొంచెం జాగ్రత్తగా ఉందాం, ఓకేనా? బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో అందుకని చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే మీషోలో తీసుకున్నాను నేను శారీ. దీని కోడ్ అడుగుతున్నారు కదా, డెఫినెట్ గా ఇస్తాను. సో నేను కమ్యూనిటీలో పెడతాను కోడ్ దీనిది, మీషోది. సో ఇది మొత్తం మనకు అంతా సెట్ అయిన తర్వాత ఈ కొరియర్స్ అన్ని వస్తాయి కదా, వైరస్ అంతా క్లియర్ అయిన తర్వాత మీరు అప్పుడు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి, ఓకేనా? సో ఇది శారీ, నిజంగా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్. శారీ కాస్ట్ చూసుకోకూడదు మనం ఎప్పుడు, ఎంత అందంగా ఉంటుందో అనేది మాత్రమే చూసుకోవాలి కదా. సో ఇక్కడేమో మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. సో బ్రేక్ తీసుకొని ఇంకా పిల్లలకి ఏదో వర్క్ ఉంటే పిల్లలకి ఇచ్చారన్నమాట ల్యాప్టాప్. సో ఇప్పుడు వీళ్ళకి కూడా ల్యాప్టాప్ అవసరం అయిపోయింది, కానీ ఇంట్లో ఒకటే ల్యాప్టాప్ అయిపోయింది లక్కీ గార్డ్ వల్ల. సరే సరే, చెప్పను. ఆ పాట తీసేసే లేకపోతే వీడియో చూడంట. సో లక్కీ లవ్లీ ఏమండి హరి గారు. సో నాకు కొంచెం కిచెన్ లో వర్క్ ఉంది, ఇంకొక వెళ్ళిపోదాం కిచెన్ లోకి. ఇక్కడేమో మా నాన్న టీవీ చూసుకుంటున్నారు అన్నమాట, మా అమ్మ ఏమో బయట కూర్చొని తూగుతున్నట్టుంది. సో కిచెన్ లోకి వచ్చేసాను. సో కిచెన్ లోకి ఎందుకు వచ్చేసానంటే లవ్లీకి బొబ్బట్లు చేస్తున్నాను అన్నమాట. సో పిండి అవి నానపెట్టేసి వెళ్ళాను కదా, సో నానిపోయింది పిండి, ఇంకా స్టార్ట్ చేసేద్దాం బొబ్బట్లు ఎలా చేసుకోవాలేంటని. సో నేను ఎలా చేస్తానని, ఓకేనా? ఎలా ఉంది టేస్ట్? బాగుందా? సూపర్ మచ్చి, కానీ కొంచెం ఆలు టేస్ట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను టేస్ట్ తెలియదు కదా. నాకైతే మమ్మీ రెడ్ హౌస్ లో చేసిందని అనిపిస్తుంది. చేసింది ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్ గారికి. లోలు ఇక్కడ ఎలా ఎలానో మూతి అన్నాను. సో నేతి బొబ్బట్లు చూసారు కదా, ఇవి వచ్చేసి నేను రెసిపీ కంప్లీట్గా ఎలా చేసుకోవాలి ఏంటి కొలతలతో పాటు నేను అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్లో షేర్ చేశాను. డెఫినెట్గా ఆ ఛానల్ మీరు వెళ్ళి చూడండి ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే నేను బయట కూర్చొని తినేస్తున్నాను. ప్లీజ్ ఆ ఛానల్లో వ్యూ చాలా తగ్గిపోయింది, ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేయండి. హ్యాక్ అయ్యి వచ్చింది కదా, సో దాంట్లో మనకు సక్సెస్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. మీకు ఇష్టమైతే మీ లవ్ అండ్ సపోర్ట్తో పాటు మీ ప్రేమను కూడా నాకు ఆ ఛానల్లో చూపించండి. సో ఇంతటిదైతే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. సో చివరిలో చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. అలాగే ఇంట్లో హ్యాపీగా స్టే చేసి మీకున్నంతలో హ్యాపీగా ఉగాది చే. హాయ్ అండి అందరికి, ఉగాది శుభాకాంక్షలు. ఉబాగా.